అఫ్జల్ ఖాన్, ఆదిల్ షా వంశస్థుడైన అఫ్జల్ ఖాన్ చక్రవర్తి ఆ రోజు తన 63 భార్యలను ఏం చేశాడో తెలుసా? అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని ఒక మహాకవి చెప్పాడు. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే రాజ్యాల కోసమో బంగారం కోసమో ఆడవారి కోసమో ఇలా ఏదో ఒక వ్యామోహంతో అఖండ నరమేధాన్ని సృష్టించారు అప్పటి రాజులు. వారు సృష్టించిన భయంకర మారణ హోమంలో అమాయక ప్రజలు ఎంతో మంది సమిదలుగా మిగిలారు. అప్పటి ఆ మారణ హోమాలకు సాక్ష్యాలుగా మిగిలిన ఆ ప్రదేశాలు ఇప్పటికీ ఆ అమానుష గాథలను ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి అమానుష చర్యలకు సాక్షిభూతంగా నిలిచాయి ఈ 63 సమాధులు. అసలు ఏమిటా సమాధులు? అక్కడ చనిపోయిన 63 మంది ఎవరు? అక్కడ జరిగిన ఘోరమేమిటి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేది వినండి. అది 1659 సంవత్సరం, కర్ణాటకలో బీజాపూర్ అనే ఓ ప్రాంతం. అప్పట్లో ఈ పట్టణం ఆదిల్ షా వంశస్థుల పాలనలో ఉండేది. ఎన్నో సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగిన వారి పాలనకు పెద్ద అడ్డంకిగా ఆదిల్ షా వంశాన్ని మొత్తం కాలరాయడమే లక్ష్యంగా ఉన్న వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన పేరు పలకడమే కాదు, విన్నా గాని ముచ్చమటలు పట్టేసేవి అప్పటి ముస్లిం పాలకులకు. శివాజీని ఎలాగైనా మట్టు పెట్టాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న అరివీర భయంకరుడైన అఫ్జల్ ఖాన్ ను ఛత్రపతి శివాజీపై పోరాటానికి పంపారు. సరిగ్గా ఆ సమయంలో జరిగింది ఈ మారణ హోమం. అయితే అక్కడ చనిపోయింది ఏ యుద్ధ వీరులో కారు, ఏ పాపమో తెలియని ఆడవారు. శివాజీ మీద యుద్ధానికి ఈ ఆడవారికి ఏమిటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయం తెలిసాక అఫ్జల్ ఖాన్ ని శివాజీ చంపడంలో ఏ తప్పు లేదని మీరు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చనిపోయిన 63 మహిళలు అఫ్జల్ ఖాన్ యొక్క భార్యలు. అతి కిరాతకుడుగాను తాననుకున్న పనిని నెరవేరడానికి ఎంత అన్యాయానికైనా ఒడిగట్టే పశువుగా అఫ్జల్ ఖాన్ కి పేరుంది. అయితే అఫ్జల్ ఖాన్ కి జాతకాల పిచ్చి మరీ ఎక్కువగా ఉండేది. ఆ జాతకాల వెర్రి వల్ల అఫ్జల్ ఖాన్ శివాజీపై యుద్ధానికి వెళ్లే ముందు ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్లి శివాజీపై తను వెళ్లే యుద్ధానికి గెలుపెవర్దని ప్రశ్నించగా దానికి ఆ జ్యోతిష్యుడు ఇచ్చిన సమాధానం అఫ్జల్ ఖాన్ ను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఈ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ శివాజీతో ఎదురుపడి పోరాడితే శివాజీ చేతిలో అఫ్జల్ ఖాన్ మరణం తప్పదని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట. దాంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడ్డాడు అఫ్జల్ ఖాన్. రాజాజ్ఞను నెరవేర్చడం తప్పనిసరి కాబట్టి శివాజీ పైకి యుద్ధానికి బయలుదేరాడు. అయితే ఈ యుద్ధంలో తాను చనిపోయాక తన భార్యలు వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అఫ్జల్ ఖాన్ తన 63 మంది భార్యలను ఊరి చివర ఉన్న బావి వద్దకు పిలిపించాడు. అఫ్జల్ ఖాన్ కుట్ర తెలియని అతని భార్యలు ఆ బావి దగ్గరికి వెళ్ళగా వారందరినీ ఆ సైనికుల సాయంతో వారందరినీ అక్కడున్న బావిలో తోయించి చంపించాడు. వారిలో ఇద్దరు భార్యలు తప్పించుకొని పారిపోతుండగా వారిని కూడా సైనికులచే నరికించి చంపించాడు. వారందరూ చనిపోయారని నిర్ధారణకు వచ్చిన తర్వాత తన భార్యల శవాలన్నిటినీ ఆ బావిలో నుండి బయటికి తీయించి అక్కడే 6 వరుసలలో 63 సమాధులు కట్టించాడు. సైనికుల చేతిలో హతమైన ఇద్దరు భార్యల శవాలు పడ్డ చోటే వారికి సమాధులు కట్టించి ఆ సమాధుల పక్కనే తనకి కూడా ఒక సమాధి కట్టించుకొని శివాజీపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే 1659 నవంబర్ 10 శివాజీ చేతిలో అఫ్జల్ ఖాన్ హతమయ్యాడని చరిత్ర చెబుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలాన్ని సాట్ ఖబర్ అని పిలుస్తారు. మొత్తం నల్లరాతితో నిర్మించిన ఈ
ప్రమాదులు అఫ్జల్ ఖాన్ క్రూరత్వానికి సాక్ష్యాలుగా మిగిలాయి. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిన అక్కడ జరిగిన విషాద చరిత్ర తెలుసుకున్న తరువాత బరువైన గుండెలతో కన్నీటి పర్యంతంగా తిరిగొస్తారు అక్కడికి వెళ్లిన టూరిస్టులు. చూశారు కదా అఫ్జల్ ఖాన్ క్రూరత్వాన్ని గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.